ఎందుకు? ఐడియాలజీలో షాలో పీపుల్. ఒక ఐడియాలజీని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలు అయితేనే నా ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ రెండు ట్రాక్లో ఉంటాయి. నా బిడ్డల పేర్లు నేను కాంగ్రెస్ లీడర్ల పేర్లు పెట్టుకుంటా, ప్రియదర్శిని అండ్ ప్రియాంక, దట్స్ హిస్ డాటర్స్ నేమ్. సో యు నో వెన్ సమ్వన్ ఇస్ సో కమిటెడ్ ఫర్ కాంగ్రెస్, ఇట్ ఈస్ ఐఎన్ఓసీస్ ప్లెజర్ అన్న టు హ్యావ్ యూ హియర్ అండ్ ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఆల్ ద పీపుల్. సో ఐ వాంట్ ప్రభాకర్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ భగవాన్ అన్న ప్లీజ్ వెల్కమ్ యాజ్ హిస్ డియర్ ఫ్రెండ్, యాజ్ హిస్ డియర్ ఫ్రెండ్ ప్లీజ్ భగవాన్. కూర్చోండి అన్న, థ్యాంక్ యూ. అమెరికాలో తెలుగు థ్యాంక్ యూ మేమంతా ఫాలో అవుతుంటాం అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా మిత్రుడు భగవాన్ రెడ్డి, రాజేంద్ర డిచ్చిపల్లి యంగ్ యూత్ ప్రెసిడెంట్ చైతన్య, మరి ఇతరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి పెద్దలు అందరూ ఉన్నారు, వారి ముందు నా గురించి చైతన్య చెప్పడం జరిగింది. ఇక్కడికి వేదిక మీద ఆశయం లేనటువంటి ఇంటర్నేషనల్ ఓవర్సీస్ ప్రెసిడెంట్ సిద్ధి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ డిచ్చిపల్లి రాజేంద్ర గారు, మా ఆత్మమిత్రుడు పెంగిలి భగవాన్ గారు, భగవాన్ రెడ్డి గారు, మరి మనందరికీ సుపరిచితుడు, ఒక ప్రామినెంట్ లీడర్, మంచి వ్యక్తి, మనందరితో కలిసిమెలిసి ఉండి మీ ఏరియాలోనే ఇక్కడ ఉన్న వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే ఒక మంచి నేమ్గా ఉన్నటువంటి వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య గారు, వారు ఈ వేదిక మీదకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడే చెప్పిన విధంగా సాయంకాల సంధ్యావేళ మరి చాలా విషయాలు మన మిత్రులు చెప్పాలన్నారు. ఇక్కడ అందరూ కూడా నాకు చాలా దగ్గర తెలిసిన వ్యక్తులు ఉన్నారు, నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ప్రపంచంలోనే పేరొందినటువంటి అమెరికా లోపల ఇక్కడ మీరు అందరూ కూడా వచ్చి స్థిరపడి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మరి ఇంత విజయవంతంగా ఉంటున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఇప్పుడే చెప్పాడు మన చైతన్య, నేను 1980వ సంవత్సరంలో విద్యార్థి దశలోనే నేను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులైన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఏఐసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా నేను చాలా ఆకర్షితులై ఆనాడు విద్యార్థి దశలోనే మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్యుఐ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో నేను చేరడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ టైంలో ఎన్ఎస్సీ అంటే అప్పుడే పెట్టిన సంస్థ, అది ఎవరికి తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడప్పుడే అంకురార్పణ జరిగింది. మరి నేను కాంగ్రెస్ పార్టీ ఆకర్షణ అయిన తర్వాత అగ్రెసివ్గా పార్టీకి సేవ చేయాలి, ఎన్ఎస్సీలో నేను మరి పార్టీని పరిష్కరించాలని చెప్పే ఉద్దేశంతో వరంగల్ జిల్లాలో కూడా ఎన్ఎస్సీ అధ్యక్షునిగా ఉండి 7 సంవత్సరాలు పనిచేసిన నేను. 1980 నుండి 87 వరకు మరి అధ్యక్షుని ఉండి నిర్విరామంగా పనిచేశాను ఎన్ఎస్సీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ. మరి ఆనాడు ఎన్నికల్లో కూడా తెలంగాణలో కూడా నక్సల్ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్సీ, మీ అందరికి తెలుసు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, అక్కడ వరంగల్ జిల్లాలో బాగా పవర్ఫుల్గా ఉండేది. ఆ యొక్క కాలేజీలో ఎన్నికలు కార్తీయను సీట్లు అడిగినప్పుడు మరి ఆర్ఈసీ అనేది కూడా ఈరోజు ఫేమస్, మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇండియాలో కాకుండా వరల్డ్ మొత్తం కూడా మన ఆర్ఈసీ ఫేమస్. అలాంటి ఆర్ఈసీలో కాకతీయ సీట్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉద్దృతంగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్సీఐ పక్షాన నేను స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది.
పోటీ చేసిన తర్వాత అన్ని కాలేజీలు యూనివర్సిటీలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు గెలిచారు. మరి దేవుని దయవల్ల అందరి ఆదరణతో నేను కాంటాక్ట్ చేసినటువంటి జనరల్ సెక్రటరీ పోస్టుకు నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పైన గెలవడం జరిగింది. నిజంగా ఆనాడు నుండే నాకు మరి కాంగ్రెస్ పక్షాన ఎన్ఎస్సీ పక్షాన గెలిచిన తర్వాత మరి విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకంటే అందరిలో ఒకటిగా ఎన్ఎస్సీ నుంచి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఈయన ఎవరు అని చెప్పి నా ముఖం చూడడం జరిగింది. వారి చూసిన తర్వాత నేను ఇంకా రెట్టింపుతో పనిచేయడం జరిగింది 7 సంవత్సరాలు. మరి దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అభిమానంతో మిత్రుడు చైతన్య చెప్పినట్టు నాకు ఇద్దరు బిడ్డలు. నా ఇద్దరు బిడ్డల పేర్లు కూడా పెద్ద బిడ్డ పేరు ప్రియాంక రెడ్డి, చిన్న బిడ్డ పేరు ప్రియదర్శన్ రెడ్డి పేరు పెట్టుకోవడం జరిగింది. 28 సంవత్సరాల క్రితమే నేను నా బిడ్డల పేర్లు పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ అభిమానంతో. దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్ఏ తర్వాత యూత్ కాంగ్రెస్లో కూడా నేను పనిచేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ కూడా 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మన జిల్లాలో కానీ స్టేట్లో కానీ మన జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ యూత్ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పెద్ద సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో నేను పిసిసి సెక్రటరీగా, పిసిసి మెంబర్గా చురుగ్గా పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా నేను అదే పద్ధతిలో పనిచేస్తున్నాను. మరి ఈరోజు మరి ఇక్కడ మీరు అందరు ఉన్నారు. ఈ 37 సంవత్సరాలు నా జీవితం కాంగ్రెస్ పార్టీలో పూర్తయింది ఈనాటి వరకు. అయితే కొన్ని సంఘటనలు అదృష్టం ఉండి కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. నాకు రియల్ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఎన్ని పార్టీల వాళ్ళు నన్ను ఆహ్వానించినా, ఇన్వైట్ చేసినా కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినా పోలేదు, టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వైట్ చేసినా పోలేదు, ఏ పార్టీలు ఇన్వైట్ చేసినా పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభిమానంతో నేను పదవి వచ్చినా రాకుండా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నా కాబట్టి, అందులో నిమగ్నమై ఉన్నా కాబట్టి నా అదృష్టం ఉంటే పార్టీలో పదవి వస్తుంది రాదు అనే ఉద్దేశంలో పనిచేస్తూ ఉన్నాను. అయితే అనుకునే విషయంగా ఒక విషయం చెప్పాలి. నాకు కీర్తి శేషులు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను చాలా అభిమానించేవాడిని. ఆయన కూడా నన్ను చాలా అభిమానించేవాడు. అయితే అప్పుడు హన్మకొండ కాన్స్టిట్యున్సీ లోపల బై ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రణయ్ భాస్కర్ మినిస్టర్ చనిపోయినప్పుడు అక్కడ బై ఎలక్షన్ రావడం జరిగింది. ఆ బై ఎలక్షన్లో నాకు మరి విజయభాస్కర్ రెడ్డి గారు, గండి మల్లికార్జున గారు, పీసీ ప్యాంట్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత పివి నరసింహరావు గారు మరి అప్పుడు ఆయన పవర్లో ఉన్నారు. ఆ పవర్లో ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు లాస్ట్ డే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కొడుకు రంగారావు గారికి నాది క్యాన్సిల్ చేసి మన రంగారావు కుమార్కి ఇప్పించుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు ఇక ఇబ్బంది అయింది, నాకు అవకాశాలు రాలేదు. అయినా కూడా నేను ముఖవాణి ధైర్యంగా అప్పటి నుంచి కూడా నేను చురుగ్గా పనిచేస్తూ ఉన్నాను. మరి పెద్దలు ఇక్కడ మాకు సంబంధించిన నాయకులు పున్నలక్ష్మి గారు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు. అయితే ఎందుకైతే నేను ఏ పార్టీ అయితే నమ్ముకున్నానో, ఏ సిద్ధాంతాలు నమ్ముకున్నానో, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఆ పార్టీకి నేను ఇప్పటికి కూడా ధైర్యంగా పనిచేస్తున్నాను, సంతోషంగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ అమెరికాకు రావడం, మీ అందరిలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను భాగ్యంగా భావిస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు అవకాశం దొరికింది. మా మిత్రుడు భగవాన్ రెడ్డి గారు, మేము అందరం కూడా మరి చిన్నప్పటి నుంచి బాల్య మిత్రులం. మేము హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా మేము చాలా క్లోజ్గా తిరిగిన వాళ్ళం. భగవాన్ రెడ్డి కూడా నేను ప్రెసిడెంట్గా ఎన్ఎస్సీ ఉన్నప్పుడు నా కమిటీలో ట్రెజరర్గా ఉండి, వైస్ ప్రెసిడెంట్గా ఉండి అగ్రెసివ్గా పనిచేస్తున్నాను. నేను ఏకంగా కూడా చాలా సంతోషపడుతున్నా. ఈరోజు తెలంగాణలో కూడా, వరంగల్లో కూడా ఎన్ఎస్సీ కాంగ్రెస్లో ఎట్లా పనిచేసిండో అమెరికాకు వచ్చి కూడా అదేవిధంగా పనిచేసి అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇంతమంది అందరితో మన్నలు పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నా. నా ఆప్త మిత్రుడు, నా ఆత్మీయ మిత్రుడు ఇంత ఎదిగినందుకు కూడా నేను సంతోషపడుతున్నా. మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తున్నా. మరి దాని తర్వాత నేను మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరి పెద్దలు ఈనాడు భారతదేశానికి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు యూత్ అంటే విద్యార్థులు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా యూత్తో, విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈరోజు అందుకోసం నేను యూత్ అన్నా విద్యార్థులన్నా బాగా అభిమానం. ఇప్పుడు చైతన్య కూడా ఇక్కడ యూత్ ప్రెసిడెంట్గా ఉండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. చైతన్య వస్తే నాకు చాలా అభిమానం ఇస్తున్నా. ఎందుకంటే నాలాగానే ఆయన కూడా ఇక్కడ అమెరికాకు వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చేరి, యూనివర్సిటీలో కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ యూనివర్సిటీలో ఎన్నికల్లో గెలవడం అనేది కూడా చాలా సంతోషిస్తుంది. ఒక తెలుగు బిడ్డగా, ఒక మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో పోటీ చేసి గెలవడం అనేది మహా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే అలాంటి వాళ్ళ అవసరం పార్టీకి. ఇక్కడ కూడా అమెరికాలో మనకు ఆర్గనైజేషన్ పెరగడానికి కూడా అవసరం. అదేవిధంగా డిచ్చిపల్లి రాజేందర్ గారు, మీ అందరికి తెలిసిన వ్యక్తి రాజేందర్ కూడా చాలా క్యారెక్టర్గా, సిన్సియర్గా, మంచి పద్ధతిలో మన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. నేను చాలా ఆనందపడుతున్నాను ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్కి ఉండడం అనేది.
అదేవిధంగా మరి ఇప్పుడు పెద్దలు మన ముందు ప్రెసిడెంట్ ఐఎన్ఓసి ప్రెసిడెంట్ సిద్ధు గారు ఉన్నారు, వారు కూడా నియంగా చురుగ్గా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా మన పంజాబ్లో ఎన్నికలు పార్లమెంట్ జరిగినప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆయన బాధ్యత తీసుకొని ప్రచారం చేసి మొన్న బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విన్ గెలవడం జరిగింది. ఎంపీ దాదాపు 200,000 నిజంగా ఆ క్రెడిట్ అంతా కూడా వారికి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది ఆ ఎన్నికల రిజల్ట్ రావడం తర్వాత. మరి ఈరోజు మరి ఇక్కడ భగవాన్ రెడ్డి గారు ఇంత స్ట్రెయిన్ తీసుకొని, ఐఎన్ఓసీ వీళ్ళందరూ కూడా ఇంత స్ట్రెయిన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీరందరూ కూడా ఇక రావడం, మీరందరి సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కేటాయించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మన తెలుగు బిడ్డలు, మన అక్కడి నుంచి మరి ఇండియా బిడ్డలు, ఇండియా నుంచి ఇక్కడికి రావడం, మీరందరూ స్థిరపడడం నిజంగా నేను భగవంతుని కోరుకుంటాను. మీరందరూ కూడా బాగుపడాలి, మీరందరూ కూడా అభివృద్ధి జరగాలి, మీ యొక్క కుటుంబాలు 3 పూలు 6 గారుగా ఆనందంగా నిత్యం ప్రతిరోజు కూడా ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ అక్కడ దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో కూడా భారతదేశం కోసం మీరు తపన పడుతూ, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల మీద ఆసక్తి చూపుతూ, భారతదేశ అభివృద్ధికి అక్కడ ఉన్న రాజకీయాల మీద అవగాహన పెంచుకొని ఈనాటి ఇక్కడ అమెరికాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మరి మన యొక్క ఉన్నతిని, మన ఉనికిని కాపాడడానికి మీరు శక్తి చేయకుండా ప్రయత్నం చేస్తున్నందుకు కూడా నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను దాదాపు 15 రోజుల నుంచి భగవాన్ రెడ్డి, రాజేందర్ గారు, ఇతర మిత్రులందరితో తిరుగుతూ ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతాల్లో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరు అందరూ వస్తున్నారు. అందరూ ఎందుకు వస్తున్నారు? మన మాతృ దేశమైన భారతదేశం మీద మమకారంతో, మన యొక్క ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అభిమానంతో, మరి స్నేహం. ఈరోజు స్నేహానికి మించింది మరొకటి లేదు ఈ ప్రపంచంలో. ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యం. ఫ్రెండ్షిప్ని నమ్ముకున్న వారు చాలా పైకి వస్తారు. ఎందుకంటే ఇవాళ ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అందు ఆస్తులు ఎంతకు మించినా కూడా అవి కలిగిపోతూ ఉంటాయి, మనకి అందుబాటులో ఉండే ఒక్కొక్కసారి. కానీ స్నేహం అనేది మన గుండె శ్వాస. ఈరోజు మన మనిషికి గుండె శ్వాస పర్మనెంట్. మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు కూడా మనంతో ఉండేది 2, ఒకటి గుండె, ఒకటి శ్వాస. అది 24 గంటలు మనతో ఉంటుంది. అదేవిధంగా స్నేహం కూడా మనం పోయే వరకు కూడా మరి ఈ లోపు మనతోనే ఉంటుంది. స్నేహం అనేది స్నేహానికి మించింది మరొకటి లేదు ఈ లోకంలో అని చెప్పే విషయంలో ఈరోజు మీరందరూ కూడా స్నేహభావంతో ఒక ఫ్రెండ్షిప్, ఒక అనుబంధం, ఆత్మీయత ఈ విధంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మొక్కవని ధైర్యంతో ప్రతి విషయంలో మనం విజయం సాధించవచ్చు. అందుకోసం మనందరం కూడా ఈరోజు మరి ఇదే మాదిరిగా మనం ముందెళ్ళాలి. ఈ యొక్క అమెరికాలో కూడా మీ అందరి ఉనికి ఇంకా బలం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి, మన పట్టుదలతో ఇంకా ముందుకు పోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు మీ అందరికి తెలుసు అనేక భావాలు ఉంటాయి, అనేక అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈరోజు మరి భారతదేశంలో అత్యంత చరిత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ, 133 సంవత్సరాల పైచిలకు చరిత్రమైన పార్టీ మరొకటి లేదు భారతదేశంలో. ఎందుకంటే పూర్తి ప్రజాస్వామ్యం భారతదేశంలో, మరి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఉంది కాంగ్రెస్ పార్టీలో. పార్టీలో కింది స్థాయి కార్యకర్త దేశ ప్రధాని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రులను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మరే పార్టీలో ఉండదు. పూర్తి ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో ఉంటుంది, అది గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరాగాంధీ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇవాళ ముఖ్యంగా మీరందరూ కూడా, మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మ తెలుసు, రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక విప్లవం మీదనే ఈరోజు మనందరం కూడా ఈ అమెరికాలో సాధిస్తున్నాం. భారతదేశం నుంచి వచ్చిన మీరందరూ కూడా ఈరోజు అమెరికాలో గుర్తింపు వచ్చింది, గుర్తి అమెరికాను శాసిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంటర్నెట్ కానీ, ఈరోజు సెల్ ఫోన్ వ్యవస్థ కానీ, ఈరోజు అన్నీ కూడా భారతదేశంలో ఆ రోజు షామ్ పీట్లోను ఒక సలహాదారునిగా పెట్టుకొని రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలు తిరిగి వచ్చి నాకు అత్యున్నత ప్రపంచంలో మంచి పరిశ్రమైనటువంటి మన శాస్త్ర సాంకేతిక రంగం అనేది మనం ఇక ఇంప్లిమెంట్ చేయాలని చెప్పే ఒక మహా ఉద్దేశంతో ఆనాడు పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు ఈ భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ వ్యతిరేకించమాట. మీ అందరికీ తెలుసు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ఉన్న పార్టీలన్నీ వ్యతిరేకించాయి. మనకు తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కానీ ఈ టీవీ ఎందుకు, ఈ కంప్యూటర్ ఎందుకు, సెల్ ఫోన్ ఎందుకు, ఇవెందుకు అని చెప్పి బైకాట్ చేసినాయి. అయినా కూడా ఆయన మొక్క కొని ధైర్యంతో ఆనాడు బిల్లు పెట్టి పాస్ చేసి ఈరోజు మనకు ప్రపంచంలోనే భారతదేశంలో ఒక ఈ యొక్క కమ్యూనికేషన్ని పరిష్టపరిచిన ఘనత రాజీవ్ గాంధీ దక్కింది. దానివల్ల మీరందరూ కూడా మరి ఇంటర్నెట్ ద్వారా అనేక విధాలుగా ఇక్కడ సంస్థల్లో పనిచేస్తున్నారు,
మరి ఇంజనీరింగ్ లైన్లో ఇక్కడికి వచ్చారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అందుకోసం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండాలి. మీరు భారతదేశంలో ఎన్నికలప్పుడు మీ యొక్క ఎన్ఆర్ఐ మీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి, సహకరించాలి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకుని మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ యొక్క సాయంకాల సంధ్యావేళ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ మన ప్రెసిడెంట్ సిద్ధార్థకి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మన రాజేందర్ డిచ్పల్ యాక్టివ్ యంగ్ అండ్ ఎనర్జీ డైనమిక్ లీడర్, అదేవిధంగా మన యూత్ ప్రెసిడెంట్ అప్కమింగ్ లీడర్ నేను, ఐ విష్ యూ మన చైతన్య కూడా చాలా చురుకైన కార్యకర్త, మరి అమెరికాలో కూడా ఇంత యూత్గా పనిచేస్తున్నందుకు వారికి కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, అనుబంధం ఎప్పటికీ మాకు విడరాని అనుబంధం భగవానరెడ్డి గారించి ఒక నిమిషం చెప్పాలి. ఎందుకంటే మనం ఇవ్వాలి, మీరు సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అమెరికాలో స్థిరపడ్డా కూడా మాతృభూమి మమకారంతో ఆయన ఎప్పుడు కూడా ఇండియాకు వచ్చినా కూడా, మరి ఇప్పుడు నేను చెప్పాను స్నేహం అంటే విడరాని అనుబంధం అని, ఆయన స్నేహానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఇండియాకు వస్తే మరుక్షణమే ఫస్ట్ అందరినీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాడు నేను వస్తున్నాను. మన అను ఆ ఇండియాకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అమెరికాకు వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఒక 40-50 మంది ఫ్రెండ్స్తో పిలవడం, సాయంకాలం ఈ మాదిరిగా కూర్చోవడం, వాళ్ళందరితో వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఆనందించడం ఆయనకు ఒక ఇది వెన్నతో పెట్టిన విద్య. మరి భగవాన్ రెడ్డి అలాంటి ఈ పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్లీ కూడా ఇండియాకు వచ్చి కూడా అక్కడ అందరితో ఇంటరాక్ట్ అయ్యి అనేక విధంగా ఈ విధంగా పెట్టి ఆట పాట విందు అన్ని ఏర్పాట్లు చేసి మన స్నేహం విడరాని బంధం, ఇది అమెరికా ఉన్నా ఎక్కడ ఉన్నా నా మాతృభూమి, నా మాతృ సంస్థ, నా మాతృ గ్రామం అని చెప్పి అక్కడ అనేక విధంగా చేసాడు. నిజంగా నాకు వారికి థ్యాంక్స్ చెప్తున్నా, నా మిత్రుడైనందుకు నేను గర్వపడుతున్నా. అందులో మీరందరూ మిత్రుడికి స్నేహంగా మీరందరూ ఉన్నందుకు కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఈ మాదిరి అనుబంధం కొనసాగాలని చెప్పి, నిండు 100 ఏళ్ళు మీ జీవితాలు కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీ కుటుంబాల్లో అందరూ కూడా సంతోషాలతో ఉండాలి, మీ ముఖంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అమెరికాలో అని చెప్పి నేను కోరుకుంటూ, మీ అందరితో కూడా నేను జీవితంలో ఉన్నంత కాలం నేను అమెరికాకి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. వి హ్యావ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ హియర్ ఇన్ అమెరికా రైట్ ఫ్రమ్ డే వన్. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ బికాజ్ ఐఎమ్ ఎన్ఆర్ఐ మై సెల్ఫ్. The very first meeting of Sonia Gandhi and then later on Pranab Mukherjee's meeting also I attended, and Mr. Shud has become INOC chairman, now he's doing a wonderful job, and he has created that, initiated the Telangana chapter. Last November I came here and we addressed about 7 cities Telangana chapters, and the message from the NRIs is crucial. They are educated, they are communicating, and today the social media is playing a vital role. The people who have promises, they are not able to keep it up, either the center or the state. Under these present conditions, like in the past, NRIs played a crucial role in the independence movement, in the economic liberalization at that point of time, and at the time of Telangana formation, the Telangana people, NRIs, have done an excellent job. Today they feel it's the right time to repeat that role for good things to happen, for not for strategic grabbing power and then not keeping up the promises. So in that direction they are doing a good job, and I wish them everything right, because the message has to be circulated. Truth must prevail, good has to be maintained, has to be maintained. So I'm sure the facts and figures are there. People will come to understand at the national level and the state level, and I am sure Congress will definitely come back to power, and Rahul Gandhi's program here in United States has, according to the words of INOC chairman, it's a turning point. I do agree with that, and certainly it will go a long way. Thank you so much, Anna. Thanks a lot. So we have like INOC president, so can you brief how you guys are strengthening Congress in as NRA? And let me first congratulate not only people from Telangana living in United States, but all Indians on the great honor bestowed upon our leader, Mr. Ponnala.
I tell you what distinguishes this award from any other is, first, it's been given by the World Authority at the United Nations headquarters. And second, the award is not for any political achievement, but rather humanitarian services he has done. As you know, with Mr. Panala's tenure as minister, several different ministries he has headed, he has changed the lives of thousands of people for betterment, and he richly deserved this award. We all gathered here to celebrate his award, but I'm so happy to see the enthusiasm among the NRIs hailing from Telangana about the Congress party, because I think the people belonging to Telangana, no matter where they live, are realizing that a time has come to support the party, support the leader, Madam Sonia Gandhi, who actually helped create the state of Telangana. It was a long, old, overdue demand. And Mrs. Gandhi and Rahul Gandhi, they keep their words. Mrs. Gandhi is a person of her word, and she, despite all the opposition, all the hoopla in the parliament, she kept her promise and delivered Telangana. And I urge all the Telangana NRIs to please throw their support behind Congress party, and in next coming elections, they should make our party win. And what we are doing now at INOC, like you asked, is that after Rahulji's function, our cadre is really very upbeat, and our morale has been boosted. And we are so happy that we were able to, with the help of Telangana chapter members and with the guidance of leaders like Mr. Panala, we were able to host such a grand function for our leader, Mr. Rahul Gandhi, a super successful function. And I just came back from India. We celebrated the victory of Gurdaspur member parliament seat in Punjab. With thumping majority, we won. And it's a strong, big message to all over the nation that Congress is on the way back and is surging from where we lost last time. Now you will see the next elections, we'll be winning. We'll be winning Gujarat, we'll be winning Kerala, we'll be winning definitely Telangana, and the next general elections under the leadership of Rahulji. Great, thank you so much. So we also have Boddireddy, Prabhakar Reddy from Warangal. So Boddireddy garu, so like meer vachese 35 plus years ga meer vache Congress sevalu chestunnaru. So ee experience meer vache US ku vachese meer vachese like endro Congress leader ni kalisaru, aa experience konchi brief cheyagalarandi. Niyanga ee roju chaala santoshanga undi. Indian National Overseas Congress vallu ee karyakramanni erpadu chesi అందరు ఎన్ఐలను మమ్మల్ని అందరినీ మమకాన మమ్మల్ని మమేకం చేసి మా అభిప్రాయాన్ని వారితో అభిప్రాయాన్ని పంచుకోవడానికి అవకాశం చక్కటి వేదిక ఇది. నిజంగా నేను ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ చాప్టర్ ప్రెసిడెంట్ గారిని, జనసేట్ గారిని, అదేవిధంగా మిత్రుడు రాజేందర్ గారిని, మన భగవాన్ రెడ్డి గారిని అందరినీ నేను అభినందిస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. ముఖ్యంగా పెద్దలు పొన్నాలక్ష్మయ్య గారు ఈరోజు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశం మీద ఉన్నటువంటి మమకారంతో, మాతృభూమి మీద ఉన్న తెలంగాణ రాష్ట్రం మీద అభిమానంతో ఎన్ఆర్ఐందరూ కూడా ఈరోజు మరి 2019 ఎన్నికల లోపల మేమంతా సహకారం చేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొస్తారనికి మీ యొక్క సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా నాకు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనకు హోస్ట్ వచ్చేసి భగవాన్ రెడ్డి పింగళ్ళు ఉన్నారు. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ దిస్ వన్? ఈ రోజున వచ్చిన పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, అలాగే నా చిన్ననాటి మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఐఎన్ఓసీ ప్రెసిడెంట్ సుద్దు గారు, ఐఎన్ఓసీ జనరల్ సెక్రటరీ రాయేందర్ డిచ్చిపల్లి గారు నా ఆప్త మిత్రుడు, అలాగనే అందరు మిత్రులందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి వీళ్ళతో ప్రేమను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగనే మా మీడియా మిత్రుడు గోపి గారు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ను కవర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే అందరూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను కవర్ చేసి ఇది యొక్క ప్రోగ్రామ్ను అందరికీ
చేరవేయడం చాలా సంతోషంగా ఉంది. జీకేటీవీ, T5, యోయో టీవీ, అలాగనే మా టీవీ, TV5 అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు వచ్చేసి జనరల్ సెక్రటరీ, ఐఎన్ఓసీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర రెడ్డి చిప్పల్లి గారు ఇక్కడ ఉన్నారు. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఆన్ గెటింగ్ ది గ్లోబల్ అవార్డ్ ఫ్రమ్ ద UN. అండ్ కంగ్రాచులేషన్స్ అంకిల్, దిస్ ఇస్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ సిన్సియారిటీ ఆఫ్ వర్క్, ఎస్పెషలీ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఫర్ బ్రింగింగ్ వాటర్ అండ్ క్రియేటింగ్ ఐటీ జాబ్స్. ఆల్సో వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆర్ నేషనల్ ప్రెసిడెంట్ శుద్ ప్రకాష్ సింగ్ జసూజా ఫర్ ఫస్ట్ హోస్టింగ్ రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్లీ అండ్ గివింగ్ హిమ్ ద ఎనర్జీ టు టేక్ బ్యాక్ టు ఇండియా అండ్ పాస్ ఆన్ ద ఎనర్జీ టు ద కాంగ్రెస్ క్యాడియర్ ఫర్ టు రీఎనర్జైజ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో ది సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఇన్ గుర్దాస్పూర్. యాజ్ రాహుల్ జీ హడ్ సెడ్ ఇన్ న్యూయార్క్, ఇండియా ఇస్ ఫేసింగ్ అ గ్రేవ్ క్రైసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ GDP డెవలప్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ కన్ఫ్యూజన్ దట్ ద ఇండియా గవర్నమెంట్ ఈజ్ డిస్ప్లేయింగ్. ద మోస్ట్ వరింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద ఎంప్లాయ్మెంట్. The 30,000 people looking for job every month and this government every day and this government is in India is providing only 450 jobs. That is going to create a lot of unrest. I hope something is done about this. Otherwise, I'm sure the people of India will vote back the Congress in 2019. Thank you. Thank you so much, Rajendra Garu. Thank you so much, Punala Garu, for your energetic speech and inspiring NRIs. Thanks a lot, everyone. Thanks a lot. Can I say one thing? Yeah. Sure. On behalf of the Indian National Overseas Congress USA, here in New Jersey, we would like to welcome a dynamic leader, a strong man from Telangana, Mr. Prabhakar Reddy. Really inspired to listen to his life story, how dedicated he is to Congress Party for last 37 years. At young age, he is the only one from NSUI who won the elections back then. And now he's here, so we are very happy. And his speech was very inspirational. And it will help our cadre, especially the members of Telangana chapter. Thank you for coming.